ओं नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंद गोविंद श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंद कलियुग प्रत्यक्ष दैव श्रीनिवास परब्रह्म अनुग्रह विशेषंतो श्रीमन महाभारतंलोनी ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిసృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నివారణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి యథాశక్తి త్రయశీతితమాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. వ్యాస ధ్యానం వ్యాసం వశిష్ఠనర్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకరాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. యయాతి చక్రవర్తిని ఏకాంత ప్రదేశంలో అశోకవన మధ్యంలో ఉన్నటువంటి శర్మిష్ఠ కలుసుకుంది. స్వామి, నేను మీ యందు అనురాగం కలిగినటువంటి దాన్ని, కాబట్టి దేవయానిని ఏ విధంగా అయితే మీరు పత్నిగా స్వీకరించారో అదే విధంగా నన్ను కూడా భార్యగా స్వీకరించండి, సంతానాన్ని అనుగ్రహించండి. దట్టమైనటువంటి అరణ్యంలో మారుమూల ఉన్నటువంటి పుష్పాలు ఎవరికీ దొరకకుండా ఏ విధంగా అయితే వినియోగం కాకుండా వాడి వ్యర్థమైపోతూ ఉంటాయో, అలాగే నా జీవితం కూడా వ్యర్థం కాకుండా మీరు సంరక్షించవలసింది, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని స్పష్టంగా తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని యయాతి మహారాజుకి తెలియజేసింది శర్మిష్ఠ. అంతేకాకుండా
నేను దేవయానికి దాసిగా ఉన్నాను, ఆ దేవయాని మీకు భార్య, మీ అధీనంలో ఉన్నది కాబట్టి నేను కూడా మీ చేత అనుగ్రహింపదగిన దానని అనేటువంటి ధర్మ సూక్ష్మాన్ని చెప్పి తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటే యయాతి మహారాజు అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాకు వచ్చేటువంటి ప్రయోజనాన్ని నష్టమైనా పోతాను తప్ప అధర్మం మాత్రం ఆచరించను, ఇది నా నియమము అని తెలియజేస్తూ ఉంటే అప్పుడు శర్మిష్ఠ కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడటం వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదు, ముఖ్యంగా స్త్రీల విషయంలో వివాహ విషయములలో కొన్ని సందర్భాల్లో అసత్య దోషమేమీ అంటదు అని చెప్పి ఆ యయాతి మహారాజుని ప్రార్థన చేస్తూ సమవేతౌ మతౌ రాజన్ పతి సఖ్యాశ్చయపతి సమం వివాహమిత్యాహు సఖ్యామేసి వృతపతి. నా స్నేహితురాలైనటువంటి దేవయాని చేత నీవు భర్తగా వరింపబడ్డావు కదా, ఆమెకు నేను దాస్యం చేస్తూ ఇక్కడికి వచ్చి ఉన్నాను, అందువల్ల నేను కూడా నీ అధీనంలో ఉన్నట్లే, ఆమెను ఏ విధంగానైతే అనుగ్రహించావో ఆమె సఖినైనటువంటి నన్ను కూడా, పరిచారికనైనటువంటి నన్ను కూడా అనుగ్రహించవలసింది, పత్నిగా స్వీకరించవలసింది అనేటప్పటికీ యయాతి మహారాజు ఇంకా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు, దాతవ్యం యాచమానేభ్యః ఇతి మే వ్రతమాహితం త్వంచ యాచసి మాం కామం బ్రూహి కిం కరవాణితే. నాకు నియమం ఉంది, ఎవరైనా నాకు ఇది కావాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చి యాచిస్తే నేను కాదనను, వారి కోరికను నెరవేర్చడానికే నేను ప్రయత్నం చేస్తాను, అది నా వ్రతము, అందువల్ల నీవు కూడా నన్ను ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి నీ మనస్సులో ఉన్నటువంటి భావన ఏమిటో స్పష్టంగా చెప్పు, తప్పకుండా నేను నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి తెలియజేశాడు యయాతి మహారాజు. శర్మిష్ఠోవాచ, వెంటనే శర్మిష్ఠ ఇలా అంటూ ఉన్నది, అధర్మాత్ పాహి మాం రాజన్ ధర్మంచ ప్రతిపాదయ త్వత్వోపత్యవతి లోకే చరేయం ధర్మముత్తమౌ. ధర్మ విరుద్ధమైనటువంటి జీవితం నుంచి నన్ను రక్షించు, నేను అధర్మవర్తనలో ఉన్నట్లుగా ప్రస్తుతం నాకు అనిపిస్తూ ఉన్నది, ఎందువల్లనంటే యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేసుకోవాలి, నిన్ను నేను ఎంతో అభిమానిస్తూ ఉన్నాను, ప్రేమిస్తూ ఉన్నాను, వేరొకరిని నేను వరించలేను, నిన్ను ఇష్టపడి వేరొకరిని గనక నేను వివాహం చేసుకున్నట్లయితే అది అధర్మం అవుతుంది, కాబట్టి నీ యందు అభిమానం ఉన్నటువంటి నన్ను భార్యగా స్వీకరించి ధర్మాన్ని నిలబెట్టవలసింది, అంతేకాదు నీ ద్వారా సక్రమమైనటువంటి సంతానాన్ని నేను పొందాలనుకుంటున్నాను. ఎందువల్లంటే వివాహం దేనికి అంటే సంతానం కోసమే. రఘువంశంలో కూడా ఆ రఘుమహారాజుల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ సంతానం కోసమే వారు వివాహం చేసుకుంటారన్నాడు కాళిదాసు, ప్రజాయై గృహమేధినాం, సంతానాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తూ వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరికీ కూడా ఉత్తమ లోకాలు సంప్రాప్తించేటట్లుగా చెయ్యటమే, అలాగే గృహస్థాశ్రమం ద్వారా అందరికీ సహకరించటమే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం, కాబట్టి నీ ద్వారా నేను ధర్మమైనటువంటి సంతానాన్ని పొందాలనుకుంటున్నాను, నా జీవితం అధర్మం కాకుండా నీ చేత అనుగ్రహింపబడాలి అని ప్రార్థిస్తూ మరొక విషయం కూడా తెలియజేస్తోంది శర్మిష్ఠ మహారాజుతో, త్రయ ఏవ అధనారాజన్ భార్యాదాసస్తథాసుతః యత్తే సమధి గచ్చంతి యస్యైతే తస్య తద్ధనం. ధనహీనులైనటువంటి వారు ముగ్గురున్నారు, ఎవరు వారు ముగ్గురు అంటే భార్య, సేవకుడు, పుత్రుడు, వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే పొందుతూ ఉంటారో అదంతా కూడా వారు ఎవరి కింద ఉంటే వారికే సొంతమవుతుంది, ఎవరిపై ఆధారపడి ఉంటే వారికే సొంతమవుతుంది తప్ప వారిది కాదు. భార్య
సొత్తు ఏమిటి అంటే భర్తయే, ఆమెకు సంబంధించిందంతా కూడా భర్త అధీనంలోనే ఉంటుంది. అలాగే కుమారుని యొక్క సంపద అంతా కూడా ఎవరిది అంటే తండ్రిదే. సంపద అంటే ఐశ్వర్యం అని కాదు, గుణగణములు కానివ్వండి, వ్యక్తిత్వం కానివ్వండి, నడవడిక కానివ్వండి, అతను పొందేటువంటి ప్రయోజనం ఏదున్నా కూడా అది ఎవరి సొత్తు అంటే తండ్రి సొత్తు. అలాగే మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నామో వచ్చేటువంటి ఫలితం అంతా ఎవరికి సంబంధించిందంటే యజమానికి సంబంధించింది. అదేవిధంగా నేను కూడా నీ భార్య అయినటువంటి దేవయానికి దాసిగా ఉన్నాను కాబట్టి నీకు కూడా పరిచారికనే. అందువల్ల నేను నీ సొత్తు, నన్ను కూడా అనుగ్రహించవలసిందని కోరుతోంది. ఇది చాలా ఉత్తమమైనటువంటి వాక్యాలు. కాలానుగుణంగా ధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడో జరిగినటువంటి ధర్మాలు ఈ కాలంలో అలాగే జరగాలి అంటే కొన్నిటికి విప్రతిపత్తి వస్తూ ఉంటుంది. కానీ వాటిలో కూడా సర్వకాల సర్వావస్థల యందు ఆచరింపదగినటువంటివి, మానవులకు ఆదర్శవంతమైనవి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ శర్మిష్ఠ చెప్పినటువంటి విషయాల్లో భార్య భర్తకు సొంతం, భార్యది ఏదైతే ఉందో అంతా కూడా భర్తదే అని చెప్పటం అనేది చాలా యోగ్యమైనటువంటి మాట. ఇక్కడ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని వర్ణించటం లేదు. వివాహ వ్యవస్థలో భార్య భర్తని అనుసరించి ఉండాలి, నీడవలే ఉండాలి, ధర్మాన్ని అనుసరిస్తూ భర్తకు సహకరించాలి ధర్మాచరణలో అని చెప్పారు. కాబట్టి నా భాగం ఇది, నీ భాగం అది, నా సంపాదన ఇది, నీకు ఎంత ధనం ఉంది, నా దగ్గర ఎంత ఉంది, ఇలా ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి కూడా నాలుగు విధములైనటువంటి దాచుకునే మార్గాలు ఉంటాయి. ఎవరికి సంబంధించిన ధనానికి వాళ్లే అజమాయిషీ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కుటుంబ వ్యవస్థ అనేటువంటిది యజమాని చేతిలో నడుస్తూ ఉండేటట్లుగా వారి మాటను అందరూ కూడా విని కుటుంబ వృద్ధికి అలాగే సమాజ శ్రేయస్సుకి పాటుపడేటట్లుగా ఉండడం అనేటువంటిది ధర్మము అనే విషయం ఇక్కడ చెబుతూ ఉన్నారు. కానీ ఈ కాలంలో కుటుంబ వ్యవస్థలు పెరిగిన కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కూడా తండ్రి గారి ఒద్దికలో పెరిగి పెద్దవుతారు. కానీ ఈనాడు ఈ ఉద్యోగాల వల్ల వాళ్ళిద్దరిది కూడా చెరోదారైపోతుంది. వారు సంపాదించే సంపాదన వేరు, ఇంకొక సోదరుడు సంపాదించే సంపాదన వేరు. ఆర్థిక విధానంలో కూడా వాళ్ళిద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవటం, అదేవిధంగా ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు బీదలైనటువంటి వారిని సోదరులైనా కూడా వాళ్ళని పట్టించుకోకపోవటం, విడిపోవటం, మానసికమైనటువంటి ఐక్యత లోపించటం అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కానీ అది ధర్మబద్ధమైనటువంటి విషయం కానే కాదు. అన్నదమ్ములు ఇద్దరూ కూడా సర్వకాల సర్వావస్థల యందు మనస్సుతో ఒకటై సమష్టిగా కుటుంబ వృద్ధికి తోడ్పడాలి. పెద్దయినటువంటి తండ్రి యొక్క మార్గానికి అనుగుణంగా నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయి. ఇది ఆనాడు వీళ్ళు చర్చించుకున్నటువంటి విషయం. కాలధర్మాన్ని బట్టి ఇప్పుడు ఆచరణ యోగ్యం కాకపోయినా కూడా అటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే బంధాలు బాంధవ్యాలు దృఢంగా ఉంటాయి, ఈర్ష్యాసూయలు తగ్గిపోతాయి, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది, తద్వారా సమాజం బాగుపడుతుంది. అలాగే కుమారుడు తండ్రి చెప్పినటువంటి మాట కుమారుడు వినాలి. అంతేగాని ఒక వయస్సు వచ్చిన తర్వాత కుమారుడు స్వాతంత్ర్యం కుమారుడిది, తండ్రి జీవితం తండ్రిది అనేటువంటి భావన లేకుండా తండ్రి ఎటువంటి వారైనా కూడా ఓపిక లేనప్పుడు పిల్లవాడు జాగ్రత్తగా తండ్రిని బాధ్యతగా చూసుకోవాలి, తండ్రి మాట వినాలి. లోకాలన్నీ నేనన్నీ చూసుకుంటున్నాను, నా ఉద్యోగంలో కార్యాలయంలో అందరికన్నా నేనే పెద్దగా ఉన్నాను కాబట్టి ఇంట్లో కూడా నేనే పెద్దని అనేటువంటి భావనకు పిల్లలు రాకూడదు. మనం ఎంత సంపాదించినా ఎంత గౌరవాన్ని పొందినా అదంతా కూడా మనని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పుణ్యం తప్ప వేరొకటి కాదు. మనం ఈనాడు గుర్తింపు పొందుతున్నామంటే దానికి కారకులు ఎవరంటే తల్లిదండ్రులే. అందువల్ల మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇటువంటి భావాలు ఒక కాలంలోనే కాదు,
సర్వకాల సర్వావస్థల యందు ఆమోదయోగ్యాలే. ఇవి ఆచరించడానికి మాత్రమే మన మనస్సు సంసిద్ధం కావాలి. దానికోసం ఏం చేయాలంటే కొంచెం త్యాగబుద్ధి కావాలి. త్యాగబుద్ధి అంటే ఏమిటి? ఒక కుటుంబంలో ఉన్నవారి మనస్తత్వాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోతూ ఒకరి మాటకు ఒకరు విలువిస్తూ ఐక్యతకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళ మాట వినకుండా ఏకతాటి మీద ఉంటూ కుటుంబాన్ని సంరక్షించుకుంటే గనక అప్పుడు అది సమాజానికి ఆదర్శప్రాయం అవుతుంది. దానికి కావలసింది ఏమిటి అంటే మన స్వార్థం మనం చూసుకోవాలి, మన సంపాదన మనం పెంచుకోవాలి అనేటువంటి భావన కాకుండా మన కుటుంబం అంతా బాగుండాలి అనేటువంటి కొంచెం ఆదర్శప్రాయమైన విశాలమైనటువంటి ఆలోచనలు పెరిగితే అటువంటి వారి ద్వారా సమాజానికి వృద్ధి ఉంటుంది. అలాగే ఒక యజమాని దగ్గర పనిచేసేటువంటి సేవకుడు ఎంతో జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో సేవ చేసినప్పుడు ఆ యజమాని ఏం ఆలోచించాలి? మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఎంతో కాలంగా, ఇతని అభివృద్ధికి మనం తోడ్పడాలి అనేటువంటి ఆలోచన యజమానికి ఉండాలి. అంతేగాని వారి చేత అధికంగా శ్రమ చేయించి వారిని ఇబ్బంది పెట్టి వచ్చేటువంటి ప్రయోజనాల్ని అడ్డుకునేటువంటి లక్షణం యజమానికి ఉండకూడదు. అలాగే యజమానికి సంబంధించిన కార్యాన్ని ఆచరించేటప్పుడు సేవకుడు కూడా విశ్వాసంతో మెలగాలి. ఎందువల్ల అంటే సేవకుడు చేసేటువంటి పని యొక్క ఫలితం ఎవరికి చెందుతుంది? యజమానికి చెందుతుంది. అలాగే భార్యాభర్తల అనుబంధంలో భర్తని అనుసరించి భార్య ఉండాలి. అలాగే తల్లిదండ్రులను అనుసరించి వారి గౌరవాన్ని అనుసరించి పుత్రులు మెలగాలి. అదేవిధంగా ఓ మహారాజా, నేను దేవయానితో పాటు ఇక్కడికి వచ్చి నీ కూడా సేవకురాలిని అయ్యాను, ఉత్తమ వంశంలో జన్మించినటువంటి దాన్ని కాబట్టి నన్ను కూడా నీవు సొత్తుగా భావన చేయవచ్చు, నేను నీ అధీనను, నన్ను భార్యగా స్వీకరించవలసింది అని చెప్పి శర్మిష్ఠ కోరుతూ ఉంది ఆ మహారాజు యయాతిని. దేవయాన్యా భుజిష్యాస్మి వస్యాచ తవ భార్గవి సాచాహంచ త్వయా రాజన్ భజనీయే భజస్వమాం. దేవయాని ఏ విధంగా అయితే నీతో చక్కగా సౌఖ్యాన్ని అనుభవిస్తూ గృహస్థ ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నదో, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నదో, అదేవిధంగా నేను కూడా నీకు వశనై నీ చేత ఆదరింపబడాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను అని తన మనస్సులో ఉన్నటువంటి కోరికను స్పష్టంగా తెలియజేసింది శర్మిష్ఠ. వైశంపాయనౌవాచ ఏవముక్తస్తు రాజా సహా తధ్యమిత్యభిజ్ఞివాన్ పూజయామాస శర్మిష్ఠాం ధర్మంచ ప్రత్యపాదయతు. ఈ విధంగా ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి శర్మిష్ఠ చెప్పిన వాక్యాలు వినంగానే శుక్రాచార్యుల వారు జ్ఞాపకంలోకి వచ్చారు యయాతి చక్రవర్తికి. ఆనాడు శుక్రాచార్యుల వారు చెప్పారు కదా, దేవయానిని జాగ్రత్తగా చూచుకో, శర్మిష్ఠకు సౌకర్యాలు అందించు, కానీ ఆమెను మాత్రం నీవు అనురాగభావంతో ప్రేమతో చూడకూడదు, భార్యగా స్వీకరించకూడదని చెప్పారు. కానీ ఆ శర్మిష్ఠను చూచిన తర్వాత, ఆమె చెప్పినటువంటి మాటలు విన్న తరువాత ఆయన మనసులో స్వల్పమైనటువంటి మార్పు కలిగింది. ఆ జవరాలి చూచి మనమాపగలేక మనో మనోభవార్తుడై ఆజన భర్త మున్ను కవి ఆడిన మాట తలంచి అయిన చేతోజసుఖంబులంతనిసే త్రోవగవచ్చునే దైవయోగముల్ రాజట సద్రహస్యమట రాజకుమారిని మాన నేర్చునే. ఎదురుకుండా కనిపించినటువంటి శర్మిష్ఠ రాక్షసరాజైనటువంటి వృషపర్వుని కుమార్తె. వంశంలో కానీ వయస్సులో కానీ స్వభావంలో కానీ ఎందులో చూచినా కూడా తీసిపోనటువంటి చక్కని గుణగణములు కలిగింది. కాబట్టి అదీ కాక ఏకాంత ప్రదేశంలో వారిద్దరూ సంభాషణ చేస్తూ ఉన్నారు. ఇదివరకే ఆమె యందు ఆయన మనస్సు అనురక్తమై ఉన్నది, ఇప్పుడు స్పష్టంగా ఆమె కోరినటువంటి కోరిక ప్రకారం శుక్రాచార్యుల వారి యొక్క మాట గుర్తొచ్చినా ఆ మాటని పక్కన పెట్టి ఆమెను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు యయాతి మహారాజు. ససగ సమాగమ్య శర్మిష్ఠాం యథా కామమవాప్య చ అన్యోన్యం చాభిసంపూజ్య జగ్మతుస్తౌ యథాగతౌ. అలాగే అన్నాడు యయాతి చక్రవర్తి ఆమెను
పత్నిగా స్వీకరించాడు. స్వీకరించిన తరువాత వారిద్దరూ అన్యోన్యంగా గడిపారు, ఒకళ్ళొకళ్ళు సన్మానించుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఎవరి దోవన వారు వెళ్ళిపోయారు. అశోకవనముల మధ్యలో ఉన్న ఉద్యానవనంలో ఉన్న పెద్ద మేడలోకి శర్మిష్ఠ వెళ్ళిపోయింది. మహారాజు గారు తానేమీ ఎరగనట్లుగా యయాతి చక్రవర్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం దేవయానికి తెలియదు, తెలిస్తే ప్రళయమే వస్తుంది. తస్మిన్ సమాగమే శుభ్రూహు శర్మిష్ఠా చారుహాసిని లేభే గర్భం ప్రథమతః తస్మాత్ నృపతి సత్తమాత్. ఆ విధంగా దేవయానికి తెలియకుండా యయాతి చక్రవర్తిని తన సొంతం చేసుకున్నటువంటి శర్మిష్ఠకు యయాతి చక్రవర్తి ద్వారా సంతానం కలిగింది. లేభే గర్భం ప్రథమతః, ఆమె గర్భవతి అయింది. ఆ తరువాత ప్రజ్ఞే చ తతః కాలే రాజన్ రాజీవ లోచన కుమారం దేవ గర్భాభం రాజీవ నిభలోచనం. ఏ విధంగా యయాతి చక్రవర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడో అతని రూపములు గుణములు కలిగినటువంటి ఒక కుమారుడు జన్మించాడు. పద్మముల వంటి చక్కని ముఖం కలిగినటువంటి వాడు, దేవతలతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆ తరువాత వైశంపాయనౌ వాచ శ్రుత్వా కుమారం జాతంతు దేవయాని శుచిస్మిత చింతయా మాస దుఃఖార్త శర్మిష్ఠాం ప్రతి భారత. పిల్లవాడు పుట్టిన తర్వాత ఈ విషయం తెలియకుండా ఉంటుందా దేవయానికి? శర్మిష్ఠకి పిల్లవాడు పుట్టాడా? అదేమిటి, నాకు దాసిగా నా అధీనంలో ఉంది కదా, ఈమె వివాహం ఎప్పుడు చేసుకుంది, ఎవరిని చేసుకుంది, ఈమెకి సంతానం ఎలా కలిగింది, ఇదంతా చాలా విచిత్రంగా ఉంది, వెంటనే ఈ రహస్యాన్ని భేదించాల్సిందే అని చెప్పి ఆలోచిస్తూ ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైన దుఃఖంతో కూడినటువంటి మనస్సుతో వెంటనే శర్మిష్ఠ దగ్గరికి వచ్చేసింది దేవయాని. వచ్చి ప్రశ్నిస్తోంది, దేవయాన్యువాచ కిమిదం రుజినం శుభ్రు కృతం వై కామలుబ్ధయ. ఏమిటి మహాపాపం, ఎలా పుట్టాడు ఈ పిల్లవాడు, ఎవరు నీ పతి, ఎవరు ఎప్పుడు వివాహం చేసుకున్నావు, ఆ వివరాలన్నీ కూడా నాకు స్పష్టంగా చెప్పు అని ఒకంత గట్టిగా దేవయాని శర్మిష్ఠని ప్రశ్నిస్తూ ఉంటే దేవయాన్యువాచ దేవయాని ఆ శర్మిష్ఠో వాచ, శర్మిష్ఠ ఇలా చెబుతో, ఋషిరభ్యాగత కశ్చిత్ ధర్మాత్మా వేద పారగ సమయావరద కామం యాచితో ధర్మ సంహితం. ఏం లేదు, ఒక మహా గొప్ప తపస్సంపన్నుడైనటువంటి మహర్షి వచ్చారు ఇక్కడికి, వారిని నేను శ్రద్ధతో సేవించాను, వారి అనుగ్రహ విశేషం వల్ల నాకు ఈ కుమారుడు జన్మించాడు అని అసత్యం చెప్పింది. ఎందువల్లంటే నిజం గనక చెప్పినట్లయితే దేవయాని హృదయం భగ్నమైపోతుంది, వెంటనే శుక్రాచార్యుల ద్వారా ఆపద వస్తుంది కాబట్టి ఈ ఆపద సమయంలో ఈ విధంగా అసత్యం చెప్పి తప్పించుకోవాలనుకుంది శర్మిష్ఠ. అలాగే చెబుతోంది, నేను ఆ మహర్షిని జాగ్రత్తగా సేవించాను, ఆనందించినటువంటి ఆ మహర్షి అమోఘమైనటువంటి తేజస్సు కలిగిన ఈ సంతానాన్ని నాకు అందించాడు అని చెప్పింది. నాహమన్యాయత కామం ఆచరామి శుచిస్మితే తస్మాదృషేర్ మమాపత్యం ఇది సత్యం బ్రవీమితే. నేను అసత్యం చెప్పటం లేదు, నిజమే చెబుతూ ఉన్నాను. ఓ అందమైన నవ్వు కలిగినటువంటి ఓ దేవయాని, అసత్యమైన అధర్మబద్ధమైన సంతానం కాదు, ఒక మహా తపస్వి అయినటువంటి మహర్షి ద్వారా నేను పొందినటువంటి సంతానము అని చెప్పింది శర్మిష్ఠ దేవయానితో. వెంటనే దేవయాని ఊరుకోల మళ్ళీ ప్రశ్న వేస్తోంది, శోభనం భీరు యద్యేవం అధసజ్ఞాయతే ద్విజః గోత్రనామాభిజనతో వేత్తుమిచ్చామి తన్ద్విజం. ఓహో, ఒక మహర్షి వచ్చాడా, ఆయన మహాతేజస్సంపన్నుడా, తపస్సంపన్నుడా, గొప్పవాడా, అయితే సరే ఆ మహర్షి పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఆయనకి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఆయన గోత్రంతో సహా చిరునామాతో సహా అన్ని వివరాలు నాకు స్పష్టంగా చెప్పు అని ప్రశ్నించింది దేవయాని. వెంటనే శర్మిష్ఠ తడువుకోకుండా తపసా తేజసా చైవ దీప్యమానం యథారవ్యం తందృష్ట్వా మమ సంప్రష్టుం శక్తిర్నాసీతు శుచిస్మితే. అబ్బో,
ఆ విషయమా? అసలు ఆ మహర్షి తేజస్సు కానీ తపస్సు కానీ చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే సూర్య భగవానుల్లా ఉన్నాడు. ఆ సూర్యుని తేజస్సుతో సమానమైనటువంటి ఆ మహర్షిని సేవించడమే తప్ప పలకరించే ధైర్యం నాకెక్కడిది? ఆయనతో సంభాషించటానికే నేను భయపడిపోయాను. ఆ వివరాలు ఏమీ కూడా నేను తెలుసుకోలేదు, అడగటానికి ఉత్సాహపడలేదు. ఆయన భగవంతుడితో సమానమైనటువంటి తపస్సంపన్నుడైన ఒక దివ్య ఋషి అని మాత్రమే నాకు తెలుసు అని చెప్పింది తెలివిగా శర్మిష్ఠ. ఆ తరువాత దేవయాన్ యువాచ, వెంటనే దేవయాని శాంతపడి ఇలా సమాధానం చెబుతోంది. యద్యేతదేవం శర్మిష్ఠే నమన్యుర్విద్యతే మమ అపత్యం యదితే లబ్ధం జ్యేష్ఠాత్ శ్రేష్ఠాచ వై ద్విజాత్. ఓహో, ఒక తపస్సంపన్నుడైనటువంటి మహర్షి ద్వారా దివ్యమైనటువంటి సంతానం నీకు లభించింది కదా, ఈ విషయంలో నాకేమీ బాధ లేదు, ఇంకా ఆనందంగా ఉంది. నేను కోపాన్ని కూడా ప్రదర్శించట్లా నీ పట్ల, నాకు చాలా ఆనందంగా ఉంది శర్మిష్ఠ అని చెప్పి నవ్వుతూ మాట్లాడింది దేవయాని శర్మిష్ఠతో. వైశంపాయ నవ్వాచ అన్యోన్యమేవ ముక్త్వాతు సంప్రహస్య చతేమిథ జగామ భార్గవీవేష్మ తథ్యమిత్యవజగ్ముషీ. ఏదైతే శర్మిష్ఠ తనతో చెప్పిందో ఆ మాట సత్యమని నమ్మింది దేవయాని. ఇద్దరూ కూడా చాలాసేపు నవ్వుకుంటూ, ఎంతైనా స్నేహితురాళ్ళు కాబట్టి కాసేపు సరదాగా సంభాషణ చేసుకున్నారు, కష్టసుఖాలన్నీ మాట్లాడుకున్నారు. దేవయాని కూడా సంతోషించింది. కాసేపు అయిన తర్వాత వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి దేవయాని తన ఇంటికి వెళ్ళిపోయింది. యయాతిర్దేవయాన్యాంతు పుత్రావజనయనృప యదుం చతుర్వసుంచైవ శక్ర విష్ణు ఇవాపరౌ. ఇక్కడ యయాతి మహారాజు గారికి దేవయాని యందు కలిగినటువంటి సంతానం ఇద్దరు. వారిద్దరి పేర్లు ఏమిటి అంటే యదువు తుర్వసుడు అనే పేరు కలిగినటువంటి ఇద్దరు కుమారులు జన్మించారు. అలాగే తస్మాదేవతు రాజరిషే శర్మిష్ఠ వర్షపర్వణి దృహ్యంచానుంచ పూరుంచ త్రీన్ కుమారాన్ అజీజనతు. దేవయానికి ఏమాత్రం అనుమానం రాకుండా అక్కడే అశోకవన మధ్యంలోనే ఉన్నటువంటి శర్మిష్ఠ ఆ మహారాజు గారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల యయాతి ద్వారా ముగ్గురు కుమారుల్ని కన్నది. వారి ముగ్గురు పేర్లు దృహ్యుడనేవాడు, అలాగే అను అనే పేరు కలిగినటువంటి వాడు, పూరు అనే పేరు కలిగినటువంటి వాడు. ముగ్గురు జన్మించారు శర్మిష్ఠకు యయాతి వల్ల. దేవయానికి ఇద్దరు జన్మించారు, యదువు తుర్వసుడు అనేటువంటి వారు. వారు సాక్షాత్తు వారిద్దరూ ఎలా ఉన్నారు అంటే ఇంద్రుడు విష్ణువు లాగా ప్రకాశిస్తూ ఉన్నారు ఆ యదువు తుర్వసుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా. ఈ విషయం దేవయానికి తెలియదు ఇంతవరకు. తతకాలేతు కస్మింశ్చిద్ దేవయాని సుచిస్మిత యయాతి సహిత రాజన్ జగామరహితం వను. ఒకనొక సందర్భంలో తన భర్త అయినటువంటి యయాతి చక్రవర్తితో కలిసి దేవయాని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ విహారానికి వనంలోకి వచ్చింది. ఎక్కడైతే శర్మిష్ఠ ఉన్నదో ఆ వనంలోకే వచ్చింది. వాళ్ళిద్దరూ అలా సంచరిస్తూ ఉన్నారు. ఇతరులైనటువంటి జనులెవ్వరూ లేరు అక్కడ. దేవయాని యయాతి మహారాజు కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆ సందర్భంలో దేవయాని కంటపడ్డారు. దదర్శచ తదా తత్ర కుమారాన్ దేవరూపిణః క్రీడమానాన్ సువిశ్రబ్ధాన్ విస్మితా చేదమబ్రవీత్. ఆ వనంలో కుమారులు కనిపించారు ముగ్గురు. వారు ఎలా ఉన్నారు అంటే యయాతి చక్రవర్తి రూపంతో ప్రకాశిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంతవరకు దేవయాని చూడనే లేదు. వాళ్ళు ఆడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి పిల్లలు ముగ్గురు? ఎప్పుడు చూడలేదే. చూడబోతేనేమో మా వారి పోలికలు ఈ పిల్లల ముగ్గురులో కనిపిస్తూ ఉన్నాయి, ఏం జరుగుంటుందో అని మనస్సులో శంక బయలుదేరింది దేవయానికి. ఆశ్చర్యపోతూ ఉంది, ఏమిటి విచిత్రం అనుకుంది. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే కరువలి చేతులు కపిల జటాలియకరమొప్పు శిఖలుగా. పెద్ద పెద్ద కేశపాశములు జటాజూటాల్లాగా పెరిగిపోయి అగ్నితో సమానంగా ప్రకాశిస్తున్నాయి వాళ్ళ కేశ సంపద.
కనక రత్నమయ జాల భూషణామల దేహ దీప్తుల తేజంబుగా. వారి ఒంటి మీద ఆభరణాలు ఏమీ లేకపోయినా కూడా బంగారపు తొడుగులు తొడిగినట్లు రత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలు ధరించినట్లుగా వాళ్ళ దేహఛాయ మెరిసిపోతూ ఉంది. అనేక భూషణములతో అలంకరించబడినట్లున్నారు. ప్రవిదీప్యమానయాగ శతంబుల అర్చితం వైన మూడగ్నులు ప్రత్యక్షమైన ఎట్లు. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనే పేరు కలిగినటువంటి మూడు అగ్నుల వలె ఆ ముగ్గురు పిల్లలు కూడా ప్రకాశిస్తున్నారు. వనంలో ఉన్నటువంటి వారు తన భర్త యొక్క పోలికతో ఉన్నారు. వారు ముగ్గురు కూడా ఇక్కడ అగ్నులతో ఎందుకు పోలుస్తున్నారు? నన్నయ్య గారి పద్యమిది. అంత పవిత్రమైనటువంటి జన్మము కలిగినటువంటి వారు యయాతి చక్రవర్తి తాను స్వీకరించినటువంటి శర్మిష్ఠ యందు ధర్మబద్ధముగా జన్మించినటువంటి సంతానం అని తెలియజేస్తూ అగ్నులతో పోలుస్తున్నారు. అలాగ మూడు అగ్నుల్లాగా ఉండి తనమ్రోల శర్మిష్ఠ తనయులు క్రీడించుచుండగనున్న అయుర్విరేణి కడుగునేగు దెంచే కన్యలు ధనుజాది రాజసుతయు తోడరాగ ఒప్పి దేవి దేవయాని దేవేంద్రుదేవియ బోలే ఎంతయును విభూతి మెరసి. యయాతి చక్రవర్తి దేవేంద్రుల్లా ఉంటే ఈమె శచీదేవిలా ఉంది. అలా ప్రకాశిస్తూ దేవయాని యయాతి చక్రవర్తి ఆ వనంలో అడుగుపెట్టారు. ఆ ముగ్గురు పిల్లల్ని చూచింది దేవయాని. అగ్నుల్లా ప్రకాశిస్తూ ఉన్నారు, ఎవరు వీళ్ళు అని అనుమానం కలిగి వెంటనే ప్రశ్న వేస్తోంది. దేవయాన్యువాచ కస్యైతే దారకారాజన్ దేవపుత్రోపమా శుభా వర్చసా రూపతశ్చైవ సదృశామే మతాస్తవా. ఈ ముగ్గురు పిల్లలు ఎవరి వల్ల జన్మించినటువంటి సంతానం అండి? ఈ ముగ్గురిని ఎక్కడా నేను చూడలేదు ఇంతవరకు. చూడబోతే వీరి రూపురేఖలన్నీ కూడా మీలాగే ఉన్నాయి, మీ తేజస్సే కనిపిస్తోంది. వీళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తూ వైశంపాయనవాచ ఏవం పృష్ట్వాతు రాజానం కుమారాన్ పర్యపృచ్ఛత. ఏం చెప్తాడు యయాతి మహారాజు? బిక్కముఖం వేసి నిజం చెప్పడానికి భయపడి అలా చూస్తూ ఉండిపోయాడు. భయం వేస్తోంది ఆయనకి. ఈ నిజం బయటపడిందంటే చాలా కష్టం. శుక్రాచార్యుల వారి ద్వారా శాపం వస్తుందని ఆయన మనసులో దుఃఖం. విషయం చెప్పలేక ఆయన తటపటా ఇస్తూ ఉంటే ఈయన వల్ల కాదని చెప్పి దేవయాని ఆ ముగ్గురు పిల్లల్ని పిలిచింది. ఏందాయన ఎవరు మీరు ఇక్కడ ఆడుకుంటున్నారు, ఎప్పుడు చూడలేదు? మీ నాన్నగారి పేరేమిటి? మీ అమ్మగారు ఎవరు? ఏంటి మీ విషయం అంతా, చరిత్ర అంతా చెప్పండి అని ఆ పిల్లల్నే అడుగుతోంది. పిల్లలు ఎప్పుడూ అసత్యం ఆడరు, స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టి వారిని ప్రశ్నించంగానే వారు మరి ఏమి సమాధానం చెప్పారో ఆ విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. ద్వ్యశీతితమోధ్యాయః. ద్వ్యశీతితమోధ్యాయః. సంభవ పర్వ. సంభవ పర్వ. శర్మిష్ఠోవాచ. శర్మిష్ఠోవాచ. సమావేతౌ మతౌ రాజన్. సమావేతౌ మతౌ రాజన్. పతిస్సఖ్యాశ్చ యః పతిః. పతిస్సఖ్యాశ్చ యః పతిః. సమం వివాహమిత్యాహుః. సమం వివాహ హమిత్యాహుః. సఖ్యామేసి వృతః పతిః. సఖ్యామేసి వృతః పతిః. యయాతిరువాచ. యయాతిరువాచ. దాతవ్యం యాచమానేభ్యః. దాతవ్యం యాచమానేభ్యః. ఇతి మే వ్రతమాహితం. ఇతి మే వ్రతమాహితం. త్వం చ యాచసి మాం కామం. త్వం చ యాచసి మాం కామం. బ్రూహి కిం కరవాణి తే. బ్రూహి కిం కరవాణి తే. శర్మిష్ఠ వాచ. శర్మిష్ఠోవాచ. అధర్మాత్ పాహి మాం రాజన్. అధర్మాత్ పాహి మాం రాజన్. ధర్మం చ ప్రతిపాదయ. ధర్మం చ ప్రతిపాదయ. త్వత్తోపత్యవతి లోకే. త్వత్తోపత్యవతి లోకే. చరేయం ధర్మముత్తమం. చరేయం ధర్మముత్తమం. త్రయ ఏవాధన రాజన్. త్రయ ఏవాధన రాజన్. భార్యా దాసస్తథా సుతః.
भार्या दासस्तथा सुतः यत्ते समधि गच्छन्ति यत्ते समधि गच्छन्ति यस्यैते तस्य तद्धनम् यस्यैते तस्य तद्धनम् देवयान्या भुजिष्यास्मि देवयान्या भुजिष्यास्मि वश्या च तव भार्गवी वश्या च तव भार्गवी साचाहं च त्वया राजन् साचाहं च त्वया राजन् भजनीये भजस्व माम् भजनीये भजस्व माम् वैशंपायन उवाच वैशंपायन उवाच एवमुक्तस्तु राजा सह एवमुक्तस्तु राजा सह तथ्यमित्यभिजज्ञिवान् तथ्यमित्यभिजज्ञिवान् पूजयामास शर्मिष्ठाम् पूजयामास शर्मिष्ठाम् धर्मं च प्रत्यपादयत् धर्मं च प्रत्यपादयत् स समागम्य शर्मिष्ठाम् स समागम्य शर्मिष्ठाम् यथा काममवाप्य च यथा काममवाप्य च अन्योन्यं चाभिसंपूज्य अन्योन्यं चाभिसंपूज्य जग्मतुस्तौ यथा गतम् जग्मतुस्तौ यथा गतम् तस्मिन् समागमे सुभ्रूः तस्मिन् समागमे सुभ्रूः शर्मिष्ठा चारुहासिनी शर्मिष्ठा चारुहासिनी लेभे गर्भं प्रथमतः लेभे गर्भं प्रथमतः तस्मान् नृपति सत्तमात् तस्मान् नृपति सत्तमात् प्रजज्ञे च ततः काले प्रजज्ञे च ततः काले राजन् राजीवलोचना राजन् राजीवलोचना कुमारं देवगर्भाभम् कुमारं देवगर्भाभम् राजीवनिभलोचनम् राजीवनिभलोचनम् इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि सम्भवपर्वणि सम्भवपर्वणि ययात्युपाख्याने ययात्युपाख्याने द्व्यशीतितमोऽध्यायः द्व्यशीतितमोऽध्यायः अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते त्र्यशीतितमोऽध्यायः त्र्यशीतितमोऽध्यायः सम्भवपर्व सम्भवपर्व वैशंपायन उवाच वैशंपायन उवाच श्रुत्वा कुमारं जातं तु श्रुत्वा कुमारं जातं तु देवयानी शुचिस्मिता देवयानी शुचिस्मिता चिन्तयामास दुःखार्ता चिन्तयामास दुःखार्ता शर्मिष्ठां प्रति भारत शर्मिष्ठां प्रति भारत अभिगम्य च शर्मिष्ठां अभिगम्य च शर्मिष्ठां देवयान्यब्रवीदिदम् देवयान्यब्रवीदिदम् देवयान्युवाच देवयान्युवाच किमिदं वृजिनं सुभ्रु किमिदं वृजिनं सुभ्रु कृतं वै कामलुब्धया कृतं वै कामलुब्धया शर्मिष्ठोवाच शर्मिष्ठोवाच ऋषिरभ्यागतः कश्चित् ऋषिरभ्यागतः कश्चित् धर्मात्मा वेदपारगः धर्मात्मा वेदपारगः समयावरदः कामम् समयावरदः कामम् याचितो धर्मसंहितम् याचितो धर्मसंहितम् नाहमन्यायतः कामम् नाहमन्यायतः कामम् आचरामि शुचिस्मिते आचरामि शुचिस्मिते तस्मादृशेर्ममापत्यम् तस्मादृशेर्ममापत्यम् इति सत्यं ब्रवीमिते इति सत्यं ब्रवीमिते देवयान्युवाच देवयान्युवाच शोभनं भीरु यद्येवं शोभनं भीरु यद्येवं अथ संज्ञायते द्विजः अथ संज्ञायते द्विजः गोत्रनामाभिजनतः गोत्रनामाभिजनतः वेत्तुमिच्छामि तं द्विजं वेत्तुमिच्छामि तं द्विजं शर्मिष्ठोवाच शर्मिष्ठोवाच तपसा तेजसा चैव तपसा तेजसा चैव दीप्यमानं यथा रविं दीप्यमानं यथा रविं तं दृष्ट्वा मम संप्रष्टुं तं दृष्ट्वा मम संप्रष्टुं शक्तिर्नासीत् शुचिस्मिते शक्तिर्नासीत् शुचिस्मिते देवयान्युवाच देवयान्युवाच यद्येतदेवं शर्मिष्ठे यद्येतदेवं शर्मिष्ठे नमन्युर्विद्यते मम नमन्युर्विद्यते मम अपत्यं यदि ते लब्धम् अपत्यं यदि ते लब्धम् ज्येष्ठात् श्रेष्ठाच्च वै द्विजाते ज्येष्ठात् श्रेष्ठाच्च वै द्विजात् वैशंपायन उवाच वैशंपायन
पायनं वाच अन्योन्यमेव मुक्त्वा तु अन्योन्यमेव मुक्त्वा तु प्रहस्य च ते मिथः संप्रहस्य च मे मिथः जगाम भार्गवीवेश्म जगाम भार्गवीवेश्म तथ्यमित्यवजग्मुषि तथ्यमित्यवजग्मुषि यजातिर्देवजान्यान्तु यजातिर्देवजान्यान्तु पुत्रा वजनयन् नृपः पुत्रा वजनयन् नृपः यदुं चतुर्वसुं चैव यदुं चतुर्वसुं चैव शक्र विष्णु इवापरौ शक्र विष्णु इवापरौ तस्मादेव तु राजर्षेः तस्मादेव तु राजर्षेः शर्मिष्ठा वार्षपर्वणि शर्मिष्ठा वार्षपर्वणि दुह्यं जानुं च पूरुं च दुह्यं जानुं च पूरुं च त्रीन् कुमारजी त्रीन् कुमारान् जी जनते त्रीन् कुमारान् जी जनत ततः काले तु कस्मिंश्चित् ततः काले तु कस्मिंश्चित् देवयानी शुचिस्मिता देवयानी शुचिस्मिता यजाति सहिता राजन् यजाति सहिता राजन् जगाम रहितं वनम् जगाम रहितं वनम् तदर्श च तदा तत्र तदर्श च तदा तत्र कुमारान् देवरूपिणः कुमारान् देवरूपिणः क्रीडमानान् सुविश्रब्दान् क्रीडमानान् सुविश्रब्दान् विस्मिता चेदमब्रवीत् विस्मिता चेदमब्रवीत् देवयान्युवाच देवयान्युवाच कस्यैते दारका राजन् कस्यैते दारका राजन् देवपुत्रोपमा शुभाः देवपुत्रोपमा शुभाः वर्चसा रूपतश्चैव वर्चसा रूपतश्चैव सदृशा मे मतास्तव सदृशा मे मतास्तव पारायण కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం ఇప్పుడు ఆచార్యుల వారు సనత్సుజాతీయం అనే అంశాన్ని అందిస్తారు శ్రద్ధాసక్తులతో శ్రవణం చేద్దాం ఓం నమో వెంకటేశాయ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే విశాల బుద్ధేన వ్యాసుల వారికి గురు రూపులైన స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ నిన్ననే సనత్సుజాతీయంలో చెప్పుకోవడంలో భాగంగానే మోక్షాన్ని పొందాలంటే జ్ఞాన మార్గం కర్మ మార్గం అనేవి రెండు ఉంటాయని ఈ రెండు సాధనాలు అని మనం చెప్పుకున్నాం ఈ రెండిట్లో ఏది గొప్ప అనే చర్చ పూర్వం నుండి కూడా నడుస్తుంది మనకి ఇప్పుడు కాదు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పి ద్వావిధౌ ద్వావిమౌ అని చెప్పి మనకి రెండు రకాల మార్గాలని కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు మనకి లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తామజానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అన్నాడు జ్ఞానయోగము కర్మయోగము రెండిటి చేత కూడా మోక్షాన్ని పొందవచ్చు అన్నది భగవంతుడి వాక్కు అయితే ఇద్దరి మధ్య కూడా కొన్ని వాదులాటలు అనేవి ఉన్నాయి కొంతమంది ఏమంటారంటే జ్ఞానంతోనే మోక్షాన్ని పొందొచ్చు కానీ కర్మతో మోక్షాన్ని పొందడం కుదరదు అని చెప్పారు ఎందువల్ల అంటే అసలు కర్మ మార్గం అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు ఆ విషయం అర్థమవుతుంది ఒక పని చేసి ఆ ఫలితాన్ని మనం ఆశించకుండా ఉంటే మనం కర్మ మార్గంలో ఉన్నతులం అవుతామని చెప్పారు కర్మ మార్గం అంటే వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానం చేయడం చేసి ఆ ఫలాలన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేయడం ఈ మార్గం కొంత ప్రమాదంతో కూడుకున్నది అని కొంతమంది అభిప్రాయం ఎందువల్ల అలా చెప్పారు కర్మోదరే కర్మఫలానురాగాః తత్రానుజాంతి నతరంతి మృత్యుం తదర్థయోగాన్ అవగమాత్ సమంతాత్ ప్రవర్తతే భోగయోగేన దేహి అన్నారు కర్మోదడే కర్మఫలానురాగాహ అని ఒక మాట మాట్లాడారు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఫలితాన్ని కోరుకోవడం అనేది చాలా చాలా సహజమైనటువంటి విషయం లోకంలో పని నువ్వు చెయ్యి ఫలితాన్ని నాకివ్వు అని ఎవరైనా అంటే మనం ఒప్పుకోం ఉద్యోగం నేను చేస్తాను జీతం నీకు ఇస్తానంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం కర్మ మనదైతే ఫలితం మనది అనేటువంటి భావమే మనది అయితే దీనివల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అధ్యాత్మ మార్గంలో ఇలా ఉండకూడదు అని చెప్పారు నువ్వు కర్మ మాత్రమే చెయ్యాలి అని చెప్పారు దీనివల్ల నష్టం ఏమిటి అనే దానికి చాలా గొప్ప మాట చెప్పారు వేదంలో మీరు గమనిస్తే జ్యోతిష్టోమ స్వర్గకామో యజేత అని ఉంటుంది పురాణాదుల్లో ఈ కర్మ చెయ్యి ఈ పుణ్యలోకాలకి వెళతావని ఉంటుంది అంటే స్వర్గానికి వెళ్తావు అప్సరసలతో సుఖాలను అనుభవిస్తావు లేకపోతే దేవేంద్రుడితో సమానంగా ఉంటావు ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి దీని ఉద్దేశ్యం ఏమిటి కర్మకి ఫలాన్ని చెప్పడంలో భగవంతుడు కాదుగా
నువ్వు భగవంతుణ్ణి పొందుతావని మనకి ఎక్కడ చెప్పలేదు కదా. భగవంతుణ్ణి పొందితే కానీ మనం మళ్ళీ తిరిగి జన్మించమని మనకి స్పష్టమే. ఆ విషయం మనకి తెలుసు, చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికే చెప్పారు. అయినప్పుడు ఈ కర్మను ఆచరించడం వల్ల మనకి ప్రయోజనం ఏముంది? కర్మ చేస్తే పుణ్యలోకాలు పొందుతామంతే, పుణ్యం అయిపోగానే మళ్ళీ భూమి మీదకే వచ్చేస్తాం. కాబట్టి కర్మ అంత ప్రశస్తి కాదు భగవంతుణ్ణి పొందడానికి. జ్ఞాన మార్గం అనేదే గొప్పది అని చెప్పి కొంతమంది అభిప్రాయం. కర్మోదయే కర్మఫలానురాగాహ. కర్మ అనేది ఒకటి ఉంటే కర్త అనేవాడు ఒకడు ఉంటాడు. కర్మ ఉన్నప్పుడు కర్త ఒకడు ఉంటాడు కదా, చేసేవాడు ఉంటాడు. చేసేవాడు ఒకడున్నప్పుడు దానికి ఫలితం కూడా ఉంటుంది కదా, ఫలం చేసిన వాడికి వస్తుంది. ఈ కర్మఫలాన్ని పట్టుకుని సతతము వీడు ఇదే మార్గంలో తిరుగుతూ ఉంటాడు కానీ మృత్యువుని దాటలేడు అన్నారు. అంటే అజ్ఞానాన్ని జయించలేడు. ఏ సుఖాలని నువ్వు ఇక్కడ వదిలిపెట్టి గొప్పగా పైలోకాలకు వెళ్ళావో పైలోకాల్లో కూడా నువ్వు అదే సుఖాన్ని కోరుకుంటే ఇంకా ప్రయోజనమేముంది? ఇక్కడ సుఖాన్ని నువ్వు విడిచిపెట్టడానికి, గొప్పదైన పని చేయడానికి నీ లక్ష్యం ఎవరవ్వాలి? భగవంతుడవ్వాలి. అలా అయినప్పుడే నువ్వు కష్టపడడంలో అర్థం అనేది ఉంటుంది. అలా లేకపోతే నీకు ప్రయోజనం లేదు కదా. కనుక కర్మ అనేది అంత గొప్పది కాదు, జ్ఞానమే గొప్పది అని చెప్పి కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. లింగపురాణంలో ఓ మాట ఉంది, జ్ఞానామృతేన తృప్తశ్చ కృతకృత్యశ్చ యోగిన నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేత్ న సతత్వవిత్ అన్నాడు. నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేత్ న సతత్వవిత్. అతడు చెయ్యాల్సిందనేది ఇక ఏమీ లేదయ్యా అని చెప్పి చెప్పారు. ఎందువల్ల ఆ మాట అంటారంటే అతడు తత్వవేత్త, బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు అన్నాడు అని. యస్వాత్మ రతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవట సంతుష్ట తస్య కార్యం న విద్యతే అని గీతలో కూడా చెప్తున్నాడు. భగవంతుల్లో ఐక్యమైపోయేటువంటి జీవ బ్రహ్మైక్య స్థితిని శరీరంలో ఉండగానే పొందినటువంటి వాడు ప్రత్యేకించి ఏ పనులు చెయ్యక్కర్లేదు. ఏ పనులు చెయ్యక్కర్లేదంటే మనం సాధారణంగా మంచి పనులు చేసుకుంటూ ఉంటాం, మనకి ఈ పుణ్యం వస్తుంది, మనం గొప్ప స్థితికి వెళ్తాం అని మనం సత్కర్మాచరణం చేస్తామే, అదంతా కూడా జ్ఞానైనటువంటి వాడు చెయ్యక్కర్లేదు అన్నారు. మనకు ఉదాహరణ చెప్పాలని రమణుల వారు. రమణులు ఏ యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, హోమం చేయలేదు, ఏమీ చేయలేదు. కోహం అని మొదలుపెట్టి విచారము సోహం అనేటువంటి స్థితికి వెళ్ళి చివరికి సహా లేదన్నారు, అహం కూడా లేదన్నారు. ఆయన స్థితి వేరు. విచార మార్గంలో తాను ఎవరు అని తెలుసుకోవడానికి కర్మలన్నిటినీ విడిచిపెట్టి ఆత్మడిందే మనస్సుని నిలిపి గొప్పదైనటువంటి స్థితిని పొందుతారయ్యా జ్ఞానయోగులు. అలాంటి వాడికి కర్మ అనేదే అవసరం లేదు అన్నారు. కర్మ అనేది ఒకటి ఉంటే ఫలం ఉంటుంది, ఫలం మీద మోహం ఉంటుంది. ఇలా మోహం కలగ్గానే ప్రతి మనిషి కిందకి పడిపోతాడు తానున్నటువంటి స్థితి నుండి అన్నాడు. ఇంత చెప్పాడు కదా, ఇప్పుడు మనం దానాలు తపస్సు అనేవి చెయ్యాలా అక్కర్లేదా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు? కర్మ బంధకారణమైతే మనం కర్మలు ఆచరించడంలో ప్రయోజనం ఏముంది? ఎవరైనా కూడా మోక్షం కోసమే కదా భగవంతుణ్ణి పట్టుకునేది. కోరికలతో పట్టుకుంటే మళ్ళీ పడిపోతాం. నిజమైనటువంటి భక్తి కలిగిన వాడు భగవంతుణ్ణి మోక్షం ఇవ్వనే అడుగుతాడు. ఆ విధంగానే తన మనస్సుని తీర్చిదిద్దుకుంటాడు. అలా కుదరట్లేదు అంటే అతడికి ఇంకా సాధనలో పరిపక్వత రాలేదు అని అర్థం. ఇప్పుడు జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అనేటువంటి చర్చ. దీనికి కృష్ణుడు చెప్పినటువంటి మాట చాలా గొప్పది. నహి కశ్చిత్ క్షణభవిజాతు తిష్టత్యకర్మకృతు అంటాడు కదా, ఇది మనకు ప్రసిద్ధమైన శ్లోకమే. అసలు పరిశీలించి చూస్తే ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఏదో ఒక పని చెయ్యకుండా ఉండరయ్యా అన్నాడు. ఇలా కూర్చున్నాం, కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన కూడా ఒక మానసిక కర్మ. తింటూ ఉండడము, తిరుగుతూ ఉండడము, ఇలా ఏదో ఒక పని చెయ్యకుండా ఎవరూ లేరు కదా. అలాంటప్పుడు కర్మ అనేది ఎందుకు పనికిరాదని మనం ఎలా చెప్తాం అంటే కృష్ణుడు చెప్పినటువంటి మాట, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోజం కర్మబంధన అంటాడు. యజ్ఞం కోసం చేసేటువంటి కర్మ జీవుణ్ణి బంధించదు కానీ మిగిలినటువంటి కర్మలన్నీ కూడా జీవుణ్ణి బంధిస్తాయి అని చెప్పి, యజ్ఞము తపస్సు దానము అనేటువంటివి నిష్కామ భావంతో చేస్తే మనిషికి విముక్తినిస్తాయి తప్ప వాటి వల్ల మనిషి బంధనంలో చిక్కుకోడు అని చెప్పారు. దీనికి ఒక మహానుభావుడు ఒక కథారూపంలో ఒక సందేశాన్ని ఇస్తాడు. ఒక దాది ఉంటుంది, అంటే పిల్లల్ని పెంచేటువంటి ఆమె, ఒక ఇంట్లో పనిచేసేటువంటి దాది ఆ యజమాని పిల్లల్ని పెంచుతూ చెప్తూ ఉంటుంది, మా హరి ఇలాంటివాడు, మా కృష్ణ అలాంటివాడు, మా పిల్లవాడు ఇలాంటివాడు అని చెప్పి యజమాని యొక్క పిల్లవాడినే సంబోధన చేస్తూ ఉంటుంది. కానీ ఆమె మనసులో ఆమెకి తెలుసు, వీడు నా పిల్లవాడు కాదు, ఇది నా ఇల్లు కాదు,
నేను జీతం కోసం ఇక్కడ పనిచేస్తున్నాను, లేదు ఒక ఉద్యోగార్థంగా ఇక్కడ పనిచేస్తున్నాను, ఇవేవి నావి కావు. తన ఇల్లు ఎక్కడో ఉందన్న విషయం ఆమె లోపల మనసులో పెట్టుకున్నప్పటికీ తానిక్కడ చేయాల్సిన పని ఎలా చేస్తుందో అదేవిధంగా మనం సంసారంలో ఉంటూ అందరితో మెలుగుతూ ఇది అసలు మన నిజమైన స్థానం కాదు, భగవంతుడే మన యొక్క నిజమైన స్థానమని లోపల తెలుసుకుని ఆ స్వరూపంగా అందరినీ చూస్తూ భావన చేస్తే గనక కర్మ వల్ల కలిగేటువంటి దోషం అంటే కర్మఫలాలు అనేవి మన మనస్సుకి అంటవు అని చిట్ట చివరికి తేల్చినటువంటి విషయం. నిజానికి ఇక్కడ చాలా వాదోపవాదాలు ఉన్నప్పటికీ సహజంగా సామాన్యమైన బుద్ధికి ఎంత మేర అందుతుందో అంతమేర సంగ్రహంగాను సారభూతంగాను అందించడం జరిగింది. ఈనాటికి జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అనే అంశంలో ఏదే మార్గాల్లో వెళ్ళే వాళ్ళకి ఆ మార్గం గొప్పది అన్న నీలకంఠీయ సమన్వయం చాలా చక్కగా సరిపోతుంది. దాన్ని ఈనాడు తెలుసుకున్నాం. రేపు మరో కొత్త అంశాన్ని పరిచయం చేసుకుందాం. ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు మనకు చాలా చక్కని అంశాన్ని వివరించి చెప్పారు. ఇప్పుడు మనం గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వక్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజన లోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వెనుగాణ ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద
పార్వతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతి దస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామా గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనామ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటిక సలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద శ్రీభూమ్ రూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభా గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలు గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో గానం చేశాం, శ్రవణం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रीयः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कट निवासाय श्रीनिवासाय मङ्गलम्